చెప్పక్కర్లేదుగా ఊహు అంటావా ఊహు అంటావని సమంత మొత్తం మమ్మల్ని అందరిని మామల చేసేసింది ఇక నేను కచ్చితంగా మేము అందరం ఎవరికి వెళ్తా ఉన్నాం థాంక్యూ థాంక్యూ ఓకే నే అడ్డా తగ్గేలేదు ఇవరా తగ్గేలేదు అలా పుష్పరాజ్ ఈసారి పుష్ప ప్లానింగ్ తగ్గేదే లేదు ప్లానింగ్ అంటే పుష్పరాజ్ ఈసారి ఇన్ని ఇంత ఇండస్ట్రీల వాళ్ళ ఎంతమందిని కించపరచకూడదు మనం అందరం కలిసిమెలిసితోనే అన్న పని చేసుకుంటాడు అంతే పుష్పరాజ్ తగ్గేదే లేదు హ్యాష్‌ట్యాగ్ పుష్పరాజ్ అప్పుడు అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలే అన్న ఇంత ఇంత మంచి వస్తుందని చెప్పేసి ఏ రేంజ్లో ఉంటుందో మేము అసలు ఊహించలేకపోతున్నాం ఇంకా ఇంకా అన్న ఇంకా ఇంకా ఎదగాలని చెప్పేసి మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై బండి జై బండి జై బండి జై జై బండి పుష్ప తగ్గేదే పుష్ప తగ్గేదే పుష్ప తగ్గేదే పుష్ప తగ్గేదే పుష్ప తగ్గేదే జై బండి దీ ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా బండి గారి ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మాస్ అంటే ఊర మాస్ లెవెల్లో ఉంటుంది దీనిపైన ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్యాన్స్కి దీంతో పాటు మేము అల్లు అర్జున్ ఆర్మీ కామారెడ్డి జిల్లా నుంచి వచ్చామండి ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చాము ఇంకో పాయింట్ ఏంటంటే నెవర్ బిఫోర్ సుకుమార్ గారు అల్లు అర్జున్ ఒక రేంజ్లో ఇంతకుముందు తీసిన 20 సినిమాలు వేరు బన్నీ గారు ఇది ఈ సినిమా ఒక నెక్స్ట్ లెవెల్ 20 సినిమాలతో ఇది ఒక నెక్స్ట్ వేరే లెవెల్ అన్నమాట ఒక ఫ్యాన్గా ఒక ఏమి ఆశించి థియేటర్కి వెళ్ళొచ్చా అంటే అదేంటంటే సింపుల్గా ఉంటుంది పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఒక్క డైలాగ్ చాలు మేము థియేటర్లో మా షర్ట్స్ అన్ని చింపుకొని వీరంగం చేయడానికి ఆ ఒక్క చిన్న డైలాగ్ చాలు మాకు మూవీ చెప్తున్నా 17 డిసెంబర్న హేటర్స్ మీకు ఒక్కడే చెప్తున్నా ఇన్ని రోజులు మీరు ట్రోల్ చేశారు కదా మీరు ట్రోల్ చేసుకున్నా ప్రతి ఒక్క పిక్కుని తీసి పెట్టుకోండి అదే లెక్క చొప్పున మీకు బాకీ విత్తు మిత్తితో తిరిగి ఇచ్చేస్తాడు మిత్తి ఈ సినిమా గురించి హిట్ బ్లాక్ బస్టర్ కాదు కలెక్షన్స్ ఇంతకుముందు ఎవరైతే రికార్డులన్నీ మొత్తుకున్నారో మీ రికార్డులు ఎన్ని రోజులు కాపాడుకుంటారో కొడుకల్లారో కాపాడుకోండి ఇప్పుడు చూడండి మీ రికార్డులకు టైం లేదు ఒకటే పుష్ప ది రైస్ ఈ కరోనా టైంలో డేర్ చేసిన అంటే అల్లు అర్జున్ గారు ఒక్కడే అల్లు అర్జున్ అన్న మీకు థ్యాంక్ యూ సో మచ్ ఈ టైంలో అంటే ఒక థియేటర్ హౌస్ఫుల్ కావడానికి చాలా కష్టం ఉంది దీంతో పాటుగా అంటే మీరు మెయిన్ 2 లాక్డౌన్లు పడ్డాయి దాని తర్వాత పెద్ద సినిమా డేర్ చేసి మీరు థియేటర్కి వస్తున్నారంటే మీ డేర్నెస్కి హ్యాట్సాప్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ పుష్ప థియేటర్లోకి రిలీజ్ చేసినందుకు మిమ్మల్ని చూసి పెద్ద పెద్ద సినిమాలు ప్లానింగ్లో ఉన్నాయి వరుస సంఖ్యలో రిలీజ్ అవ్వబోతున్నాయి మీ డేర్నెస్కి ఒక ప్రేక్షకుడు థియేటర్కి వస్తున్నాడంటే పుష్ప మూవీతోనే వస్తున్నాడు ఇది రాసి పెట్టుకోండి ప్రపంచ వ్యాప్తంగా అల్లు అర్జున్ అంటే ఏంది అల్లు అర్జున్ అనే వ్యక్తి అంటే ఏంది అనేది మీరు చూస్తారు ఒక రేంజ్లో చూస్తారు మీరు ఏ రేంజ్ అంటే అది పుష్ప అనేది అది ఒక్క మాటలో చెప్పడానికి లేదు ఒకటే చెప్తున్నా హేటర్స్ మీరు ఒక శ్రీవల్లి సాంగ్లో ఒక స్టెప్ని ట్రోల్ చేశారు అది ఎందుకు చేశారో అది మీకే తెలుసు ఎందుకంటే అంత పాన్ ఇండియా రేంజ్లో ఒక మైకేల్ జాక్సన్ అంటారు తనని మీరు ఆ స్టెప్ని ట్రోల్ చేశారు అదే స్టెప్ కాలర్ ఎగరేసుకొని చెప్తున్నా